వచ్చి మీ కోసమే చేసేది. సో మీరందరు మంచిది 10x10. కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ రావాలి. ఉపాధ్యాయుడు శ్రీ రామానుజం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమతి శిరీష రాజు గారు సురక్ష హాస్పిటల్ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గారు సాధారణంగా నా స్కూల్గా ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్ అసెంబ్లీలో వస్తే వచ్చినాం మేడం. సామాజికవేత్త, అదేవిధంగా మన పాఠశాలకు ఎన్నో తీరులుగా మనల్ని ఆదుకున్నటువంటి తాత, గొప్ప మనిషి మనందరికీ. ఒక్కసారి గట్టిగా రేవంత్ నరేష్ గారికి చెప్పకపోతే మళ్ళీ ఆనందరావు సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం 98 మంది విద్యార్థులకు 3 నెలల పాటు మన ఉత్తేజం కార్యక్రమానికి సొంతంగా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 1 నెల రోజులు ఇచ్చి వారి మిత్రులు అయినటువంటి సిద్ధి దశరథం గారు, సివిల్ ఇంజనీర్ గారు, మరి అదేవిధంగా మేడం శిరీష గారితో ఈ 2 నెలల కార్యక్రమానికి, విజయోత్సవ కార్యక్రమానికి ఇప్పించడం తడు అభినందనీయం. రేగుండ నరేష్ గారు మా పాఠశాల పట్ల చూపిస్తున్న ప్రేమ నిర్వచనీయం. మీరు వారు ఇచ్చిన దాతృత్వానికి మనం కట్టుబడి, మనం కష్టపడి చదివి వారు ఇచ్చిన అల్పాహారానికి మనం భగవద్రాత్రిలో 109 మంది గతంలో 100% విజయం తీసుకురావాలని, వారి కృషికి మనము అభినందనలు తెలపాలని. పిల్లలందరూ ఒక్కసారి నడుస్తూ ఉన్నాయండి. ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న పేరు పెట్టాలి, పే బ్యాక్ టు సొసైటీ అని చాలాసార్లు చెప్పుకున్నాం. పే బ్యాక్ టు సొసైటీ కదా, మనకి ఇక్కడనే పూర్వ విద్యార్థి, ఇక్కడే ఉన్నటువంటి, ఇక్కడే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది జరగదు. అర్థమైందా? రైట్, చిన్నది ఉండబట్టాలంటే ఎట్లా కావాలి? చిన్నది ఉండబడుతుంది, మైండ్కి ఎక్కాలి కదా కదా. సో మైండ్కి అందరూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమం నడుస్తుంది. మరి ఓల్డ్ హై స్కూల్ సంబంధించినట్టయితే మరి 109 మంది విద్యార్థులు అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి గత సంవత్సరం పూర్తి స్థాయిలో 98 మందికి మరి 3 నెలల పాటుగా పూర్తి స్థాయిలో అల్పాహారాన్ని అందించినటువంటి నరేష్ గారికి కూడా తెలియజేస్తూ, మరి ఈసారి కూడా వారు ముందుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ అన్నాం, మన పూర్తి ఓల్డ్ హై స్కూల్కి సంబంధించినటువంటి విజయోత్తేజం పూర్తి బాధ్యత మీదే. మీరు ఏం చేస్తారు మాకు అన్నగారు అనగానే వారు స్పందించి మరి మన యొక్క స్థానిక పెద్దల యొక్క సహకారం తీసుకొని చేశారు, వారికి ధన్యవాదాలు. అలాగే మరి మొన్న మంచి మెడికల్ క్యాంప్ మన పాఠశాలలో ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి డాక్టర్ తాటిపాముల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సమాజం మనకిచ్చినటువంటి సహకారాన్ని మనం చక్కగా వినియోగించుకొని వారు ఆశించినటువంటి ఏదైతే మనం చక్కటి ఫలితాలు వేసి మనకందరికీ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని వారు కోరుకుంటుందో అట్లా మనందరం వారి ఆశకు అనుగుణంగా, కోరికకు అనుగుణంగా, సహాయానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఓల్డ్ హై స్కూల్ యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని 415 మంది ఉన్నారు. అలాగే పట్టణం అందరూ దాతలు సహకరిస్తున్నారు. ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మంచి టీచర్లు ఉన్నారు. తెలుగు ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి విద్య నడుస్తుంది కనుక ఎప్పటికీ మీ యొక్క ప్రేమాభిమానాలు ఎట్లా ఉండాలని ఆశిస్తూ ఆకర్షిస్తూ ముగిస్తున్నారు. మన స్ట్రెంత్ ఎక్కువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జగిత్యాలు లోకల్ అర్బన్లోనే 109 అంటే స్ట్రెంత్ ఎక్కువ, అక్కడ 20-25 ఉంటుంది మిగతా పాఠశాలలో. ఇక్కడికి ఎవరైనా డొనేట్ చేయాలన్నా కూడా చాలా భయంగానే అసలు అడిగితేనే వెనక్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్. కానీ రేగుండ నరేష్ గారు ముందుండి మాకు ఈ విజయోత్సాహాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐఎంఏ వాళ్ళు సభ్యులందరికీ చాలా థ్యాంక్స్. నరేష్ గారికి ఇప్పుడున్న సొసైటీలో మన ప్రాబ్లమ్స్ మనం ఒకరికి చెప్పుకుందామంటే నాకు ఇక్కడ బరువు అయిపోతుందని అనుకునే రోజులు నేను మీకున్న అంటూ భరోసా ఇచ్చిన నరేష్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనలోని తెలివి మనం బయట పెట్టలేకపోతే మనం ఎదగడం చాలా కష్టం. మనలోని తెలివి మనం బయట పెట్టాలంటే విద్య ఇంపార్టెంట్. విద్య అనేది లేకపోతే మనలో మనం బయటికి రాలేము. ఇప్పుడున్న సమాజంలో సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనలో పడే జ్ఞానాన్ని మనం బయట పెట్టాలి. అందరూ మంచిగా చదువుకొని 10/10 రావాలని చూస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే ద ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. మీ టైం వేస్ట్ కావద్దు అని ఈ అల్పాహారం ఏదైతుందో ఏదో స్నాక్స్ రూపంలో అది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటికి పోయి ఇక్కడికి వచ్చే వాళ్ళకి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. అది ఏదో టైం ఇక్కడ జరుపుకుంటే స్నాక్స్ ఇక్కడ తిని ఇక్కడ చదువుకోవచ్చు అని చెప్పేసి 10th పిల్లలకు మీకే చెప్పేది. బ్రదర్స్ అర్థమవుతుందా? మీ సమయాన్ని వృధా కాకుండా ఉండడానికి చేసే ప్రోగ్రామే విజయ ఉత్తేజం. 3 ఇయర్స్ కంప్లీట్లీ మనం టాప్లో ఉన్నాం జగిత్యాల జిల్లా. డాక్టర్ కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో టీచర్స్ కానీ టీచర్స్ సామాజికవేత్తలకు కానీ ఇదంతా కలిపి మీకోసమే చేసేది. సో మీరందరూ మంచిగా అది 10/10 తీసుకొని ఉత్తీర్ణత సాధించి మళ్ళీ జిల్లాను ప్రసన్నంగా తీసుకురావాలని మా యొక్క ఉద్దేశం. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ దాట్. మంచి చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ ఉత్తేజం ప్రోగ్రామ్ ఈ 10th క్లాస్లో ఎందుకు పెడుతున్నారు ఆలోచించారు అసలు? మీరు ఇప్పుడు 9th క్లాస్ ఉన్నప్పుడు లేదు, ఇంకా 9th క్లాస్లో మీకు 9th క్లాస్ పిల్లలు కూడా లేదు. అంటే మనకు లైఫ్లో ఏంటంటే 10th క్లాస్ అనేది టర్నింగ్ పాయింట్. ఏ పిల్లలైతే జాగ్రత్తగా తెలివిగా బాగా చదువుకుంటారో వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. వాళ్ళు ముందుకెళ్ళడానికి ఏంటి, ఇప్పుడు మనకు మామూలు క్లాసులో అయినాక కూడా ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసెస్ మీకు స్కూల్లో ఇక్కడే మీ టీచర్స్ ఎక్స్ట్రా టైం స్పేర్ చేస్తూ కూడా మీరు చదువు చెప్తున్నారు. మీరు విద్యార్థులు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది, దాన్ని మీరు ఆలోచించగలిగినప్పుడు మీరు దానికి పూర్తిగా న్యాయం చేస్తుంది. కనుక మీరు అందరూ నేను చెప్పేది ఏంటంటే ఈ సమయాన్ని కానీ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ని కానీ మీరు సరిగా నేర్చుకొని మనము కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మనకు 10/10 అది రావడం వస్తుంది. వాటితో పాటు ఏంటంటే ఈ 10th క్లాస్ నాలెడ్జ్ అనేది తర్వాత ఇంటర్మీడియట్లో కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఈ నాలెడ్జ్ని సరిగా నేర్చుకుంటారో వాళ్ళకి ఇంటర్లో ఎక్కువ యూజ్ అవుతుంది. వాళ్ళు వివిధ ప్రొఫెషనల్ కాలేజెస్, ఇప్పుడు నేను డాక్టర్ని, నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను 10th క్లాస్లో జగిత్యాల సెకండ్, మా స్కూల్ ఫస్ట్ ర్యాంక్. అంటే మనం ఏంటి, మీరందరూ కూడా ఏంటంటే ఈ 10th క్లాస్లో కృషితోటి క్రమశిక్షణతోటి బాగా చదువుకోవాలి, మీరు అందరూ బాగుపడాలనేది మా ఉద్దేశము. మీకు ఇచ్చే దాతలు ఇప్పుడు శిరీష మేడం కానివ్వండి, నరేష్ అన్న కానివ్వండి, దశరథ్ కానివ్వండి, వాళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారు, మీరు బాగుపడి మాలా ఎదగాలని, అదేవిధంగా మీరు కూడా ఇంకా కొంతమందికి సహాయం చేయాలనేది ఒక ఆలోచన కొద్ది చేస్తున్నాము. పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి, అధ్యాపకులు చెప్పినట్టు చదువుకోండి, మీరందరూ బాగుపడాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఈ ఓల్డ్ హై స్కూల్ అధ్యాపకులకు పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంత్రం. వేద పైన ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇక్కడ ఉన్న డాక్టర్ సురేష్ కుమార్ గారికి, శిరీష మేడం గారికి, దశరథ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ ఉత్తేజం కార్యక్రమం 10th క్లాస్ పిల్లలను ఉద్దేశించి ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే స్టడీ అవర్స్లో స్కూల్ టైం అయిపోయినాక స్టడీ అవర్స్లో టైం వేస్ట్ కాకుండా టైంను అనుసరించి చదువుకునే ఉద్దేశంగా ఈ స్నాక్స్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా 3 సంవత్సరాల నుండి కలెక్టర్ శరత్ గారి ఆదేశాల మేరకు చాలామంది ర్యాంక్ సాధించి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు, చదివినారు, ఆ విధంగా జరుగుతున్నది. కాబట్టి మీరందరూ 10th పిల్లలు ముఖ్యంగా కష్టపడి చదువుకొని మార్కులు సాధించాలి. ఈ కార్యక్రమంలో మీకు ఇచ్చిన దాతలను పేరు నిలబెట్టి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు. నరేష్ అన్న, నరేష్ ఇలా